ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాన్విత్ రమణి. ఈరోజు మన ఛానల్లో కురుపురంలోని శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి ఆలయం నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకి 700 సంవత్సరం కాలం నాటి మర్రి చెట్టు కనిపిస్తుంది. సో ఈ వీడియోలో అయితే నేను మీకు మొత్తం అక్కడ ఉన్న అంటే చిన్న టెంపుల్స్ కానీ ఆ మర్రి చెట్టు మొత్తం చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇది ఏంటి అంటే యాక్చువల్గా మనకి అంటే ముందు వీడియోస్లో అయితే నేను చూపించాను అంటే ఎక్కడ ఉంటుంది ప్లేసు, ఎలా వెళ్ళాలి, ఏంటి అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. సో వీడియో ముందు వీడియోస్ కనుక చూడకపోయినట్లయితే ఒకసారి చూసేయండి. సో ఇదన్నమాట, ఇది టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇది మొత్తం దారి చూపిస్తున్నాను అనమాట. సో టెంపుల్ దగ్గర నుంచి నేను వీడియో షూట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాను. సో ఇదంతా టెంపుల్ నుంచి ముందుకెళ్తే మనకి కనిపిస్తుంది కదా దగ్గరలో మర్రి చెట్టు. ఇది 700 సంవత్సరం కాలం నాటి మర్రి చెట్టు అనమాట. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే మర్రి చెట్టు నుంచి వచ్చిన ఊడలు కూడా మళ్ళీ మర్రి చెట్టులాగా తయారైపోయి మళ్ళీ ఆ ఊడల నుంచి వచ్చినటువంటి చెట్టు మళ్ళీ ఆ చెట్టుకి మళ్ళీ ఊడలు అనమాట. ఎంత పెద్దగా ఉంటుందో ఒకసారి చూసేయండి. సో ఇదేంటి అంటే ఇక్కడ స్వామివారు కూర్చుండేవారంట, ఈ మర్రి చెట్టు దగ్గర కూర్చొని. దీనికంటే ముందు మనకి కృష్ణానది ఉంటుంది కదా. సో కృష్ణానదిలో స్నానం చేసి ఆ పక్కనే ఒక పెద్ద స్టోన్ ఉంటుంది, అక్కడ సూర్య నమస్కారాలు చేసుకొని కృష్ణానది దాటుకొని గ్రామంలోకి అంటే అటు సైడ్ తెలంగాణ బార్డర్ కదా, సో ఆ గ్రామంలోకి అయితే వెళ్ళేవారంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ అంటే లైక్ లంచ్ అలా తెచ్చేసుకొని అక్కడ తింటున్నారనమాట. సో వాళ్ళందరూ, సో మేమైతే ఇక్కడికి వచ్చేస్తున్నాము. ఇక్కడ చిన్న టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ కూడా నేను మీకు ముందు వీడియోలో అయితే వచ్చేస్తుంది, ఒకసారి చూసేయండి. సో ఇది 700 సంవత్సరాల కాలం నాటిది. ఇక్కడ మనం ఏంటంటే ఒక 5 మినిట్స్ కానీ చెట్టు కింద సేద తీరినట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొకటి, గురు చరిత్ర మనం అంటే ఎవరైనా చదవకపోతే ఒకరు అంటే పారాయణం చేస్తే చాలా మంచిది అంటారు కదా. సో అక్కడ మనకి మెన్షన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో స్వామివారు ఇక్కడే సేద తీరేవారు అనేసి. ఇది చాలా అంటే అంటే మేము కూడా వెళ్ళాము కదా, మేము ఒక 1/2 అవర్ అక్కడ అలా అక్కడే ఉన్నామన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకొకటి, ఈ ఊడలు పట్టుకొని అంటే ఈ ఊడలు ఎంత గట్టిగా ఉన్నాయంటే ఆ చెట్టు నుంచి వచ్చినవి ఊడలు, మళ్ళీ ఆ ఊడల నుంచి చెట్టు తయారై చెట్టు నుంచి మళ్ళీ ఊడలు అనమాట. చూసారా, ఇది చెట్టు ఎక్కడ, ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ చెట్టు అనేది టెంపుల్కి మధ్యలో ఉంది, అది మెయిన్ చెట్టు అనమాట. ఈ సైడ్స్ అన్నీ కూడాను ఊడలు, ఊడల నుంచి ఇటు సైడ్ చూసారు కదా, ఆ ఊడల నుంచి కూడా మళ్ళీ చెట్టు ఫామ్ అయింది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, మిగతా అంటే టెంపుల్ కానీ సరౌండింగ్స్ కానీ మొత్తం చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో ఇప్పుడైతే ఇంకా మనము మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటి చిన్న ఆలయాలు అని చెప్పాను కదా, సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఒకసారి చూడండి, ఇక్కడ ఏంటంటే రాశారు మందిరంలోకి వెళ్ళేటప్పుడు సెల్ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేయాలి. ఇంకొకటి, అంటే మనకి సాంప్రదాయ దుస్తులు ఉంటాయి కదా, అవి మాత్రమే వేసుకోవాలని ఉంది. ఇది చిన్న టెంపుల్ కదా, ఇది దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ అనమాట, చిన్న టెంపుల్. సో ఇది ఒకసారి అంటే వీలు కుదరిన వాళ్ళు ఇక్కడ నుంచే అంటే వీడియో చూస్తూ మీరు నమస్కారం అయితే చేసుకోవచ్చు. సో ఇంకొకటి, దీని నుంచి ముందుకెళ్ళినట్లయితే శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారి ఆలయం ఉంటుంది. సో ఇదన్నమాట ఇప్పుడు వచ్చేది. సో ఇది మనకి దత్తాత్రేయ స్వామివారి ఫస్ట్ అవతారం, మనకు తెలిసిందే కదా దత్తాత్రేయ స్వామివారి అవధూత అనమాట. సో ఈ శ్రీ ఈ స్వామివారే మనకి ఇక్కడ మర్రి చెట్టు కింద కూర్చొని ఇక్కడ నదిలో స్నానం చేయడానికి వెళ్ళి అటు సైడు గ్రామంలోకి వెళ్ళి దర్బార్ నిర్వహించేది శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారే. ఇక్కడ చూసారు కదా చెట్టు ఎంత పెద్దగా ఉన్నాయో ఊడలన్నీ కూడాను. సో ఈ ఊడలతో ఫామ్ అయిన చెట్లు మళ్ళీ కనిపిస్తాయి, ఒకసారి చూడండి. సో ఇక్కడ మెయిన్ చెట్టు ఏంటి అనేది అసలు మనము అంటే ఫైనల్గా అయితే ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, అది మెయిన్ చెట్టు అనమాట. సో అక్కడ నుంచి ఈ చెట్టు నుంచి వచ్చిన ఊడల నుంచి ఇక్కడ
సైడ్ కనిపిస్తుంది కదా, అది మాత్రం ఇంకో చెట్టు అనమాట. అంటే చెట్టు నుంచి వచ్చిన ఊడల నుంచి వచ్చినటువంటి చెట్టు అనమాట ఇది. సో ఇలాగ ఊడలతో ఫామ్ అయిన చెట్లు కూడా చాలా ఉన్నాయి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూసేయండి. ఎవరైనా అంటే పాజిబుల్ ఉన్నవాళ్ళు మాత్రం విజిట్ చేయండి ఒకసారి కురుపురం, చాలా బాగుంది. ఇది మనకి తెలంగాణ అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకైతే 200 కిలోమీటర్స్ అంటే అరౌండ్ అలా అన్ని కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో చూడండి, అంటే వీళ్ళు కుదిరిన వాళ్ళు ఇక్కడ నుంచి స్వామివారికి నమస్కారం చేసుకోండి, చాలా మంచిది. ఇంకొకటి, ఈ చెట్టు కింద పారాయణం చేస్తే చాలా మంచిది అంటారు. సో గురు చరిత్ర మొత్తం వన్ డేలో చేయాల్సింది. ఇలా ఈ చెట్టు కింద పారాయణం చేస్తే కొన్ని అధ్యాయాలైనా చాలా మంచిది అన్నారు. సో మా హస్బెండ్ పక్కకి వెళ్ళి ఆయన అంటే తను గురు చరిత్ర పారాయణం అయితే చేస్తున్నారు, మేము ఇక్కడ టెంపుల్స్ చూస్తున్నాము. సో ఇదైతే మన ఛానల్లో ఈరోజు వీడియో. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను, వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి.